నేను మీ వెనిరేజటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతం తిరుప్పావై సేవాకాలం గురించి తెలుసుకుందాం. ఆండాల్ తిరువడి శరణం కర్కటే పూర్వపాల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండే విశ్వాంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదాయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యాముచ్యత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణేత్రుణయామేణే అస్మద్గురోర్భగవతస్య దయైక సింధుః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయయా విభూతిః సర్వం యదేవ నియేమనధిన్వయాన్వం ఆద్యస్య నః కులపతేర్కులాభిరామం శ్రీమత్తదంగ్రయుగలం ప్రణామ్యమూర్ధ్నాం భూతం సరశ్చ మహదాహ్యపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రరేణు పరకాల యతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణాతోస్మి నిత్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ త్రివడియే శరణం. ఆండాల్ అమ్మవారు స్వామిని ఐక్యం చేసుకోవడానికి పాడినటువంటి పాటలు పాశురములు అంటారు. ఆ పాశురములలో తిరుప్పావై విందాం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యే నమః. ఆండాల్ తిరువడియే శరణం. నీలతుంగస్తనగిరిదటే సుప్తముద్భూత్య కృష్ణం ఆరాధ్యాం స్వం శృతిశతశిరస్సిద్ధ మధ్యాపయంతి స్వచిష్టాయాం స్వజినిగలితాం యే బలాకృత్య భుంక్తే గోదా తస్మై నమ ఇదమిదం భూయాయావాస్తు భూయా. ఈ పద్యము శ్రీ పరాశర భట్టారు వారు గోదాదేవికి నమస్కరిస్తూ చెప్పినది. గోదాదేవి విష్ణుజిత్తుడును మహాభక్తునకు తులసివనము త్రవ్వుచుండగా భూమిలో దొరికిన బాలిక. ఆమె చిన్ననాటి నుండి భగవద్భక్తి కలది. యవ్వనము వచ్చిన తర్వాత భగవంతుడకు శ్రీకృష్ణుని వివాహం చేసుకునవలనని ఆమెను నిశ్చయించుకున్నది. అందుకు పూర్వం గోపికలు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తానును వ్రతము ఆచరించి శ్రీకృష్ణునికి ప్రియురాలు కావాలని నిశ్చయించుకున్నది. ఆ వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతము నెల దినములు జరిగినది. గోదాదేవి తన చిలకెత్తెలతో కూడి నిత్యము వేకువజామునే లేచి చన్నీటిలో స్నానము చేసి ఆహార నియమములతో భగవత్ సేవ చేసి దినమును ఒక పాటను చొప్పున 30 పాటలు పాడినది. ఆమె రచించిన పాటలే పాశురములు. అవి 30 ఈ వ్రతము చేయువారు దినముకొక పాట క్రమముగా చదువుచుందురు. గోదాదేవి ఇట్లు వ్రతము ఆచరించి భగవంతునిలో నీలమైనది. అట్టి గోదాదేవునికి నమస్కరిస్తూ పరాశర భట్ట అను మహా విద్వాంసుడు చెప్పిన నీలాతుంగ అనో పద్యము. ఇది పఠించిన వ్రతము ఆరంభించుట సాంప్రదాయము. భగవంతుని చేరుటకు భక్తియే ప్రధాన సాధనము. ఈ గోదాదేవికి అముక్తి మాల్యద అను పేరు గలదు. ఆ అముక్తి మాల్యద అనగా తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకై సమర్పించినదని భావము. భగవంతుడు ఆమె ధరించి ఇచ్చిన పూలదండనే సంతోషముతో ధరించేవాడు. విష్ణుజిత్తుడను విషయమున కొంతకాలమును గ్రహించిన ఆ ప్రార్థన పద్యములకు తాత్పర్యమేనని నీలాదేవితో కూడిన నిద్రించిన కృష్ణ భగవానుణ్ణి మేల్కొని నిలిపే వేదము లందు చెప్పబడిన అతని మహత్యము చెప్పి ఆత్మ పరమతత్వము స్వభావమును బోధించి తాను ధరించి విడిచిన పూలమాలతో బంధించి అనుభవించిన గోదాదేవికి మాటి మాటికి నమస్కరించుచున్నాను అనే పరతంత్రులైన జీవులను ప్రేమింపగా భగవంతుడు ఆశ్రితులైన సేవలను వానికి సమర్పించు భాగ్యమును సర్వదా నాకు భగవంతుడు అనుగ్రహించుగాక అని గోదాదేవిని ప్రార్థించిన పరాశర భట్టు వారు
పాడిన శ్లోకమే నీలాతుంగస్తనగిరి తటి ముక్తముగ్ధ కృష్ణ అన్నవయల్ పొదువే ఆండాల్ అరకు అన్న తిరిప్ప వైపల్ పదయం ఇన్ని చేయాల్ ఆడి కొడుతాల్ నర్పామాలై పూమాలై ఊడి కొడుతాలై చొల్లు. హంసలు సంచరించుచున్న పంట పొలములతో నిండినటువంటి శ్రీవిల్లు పుత్తూరులో అవతరించిన ఆండాల్ శ్రీరంగనాథునికి తాను మనస్సులో భావించి తిరుప్పావును పేరు గల ఈ పాత్రమును మధురముగా పాడి సమర్పించినది. ఆ భగవంతునికి అర్పించిన ఆండాలను మనస స్మరింపు పామాల్ అనగా పద్యమాలిక, పూమాల్ అనగా పుష్పమాలిక, గోదాదేవి శ్రీరంగనాథునికి పామాలను పాడి సమర్పించినది, పూమాలను తాను ధరించి సమర్పించినది. అందుచే పాడి కుడుతాల్ సుడుకుడుతాల్ అను ఆమెకు పేర్లు ఏర్పడినవి. గోదాదేవి పూలమాలను ముందు తాను ధరించి అద్దంలో చూచుకొని అందముగానున్నదని భావించి ధరించి పిమ్మట భగవంతునకు అలంకరించినట్టుగా తండ్రికి ఇచ్చిడిదట. సూడు కొడుతే సుడరు కొడియేల్పావై పాడి ఎరుల వల్ల పల్లయా నాడినీ వేంగడ విధి అంటం. పుష్పమాలను ధరించి రంగనాథునికి సమర్పించిన ఓ బంగారు తీగ, నీ దివ్య వ్రతమును పాటలుగా పాడి మమ్ము ఉద్ధరించిన దివ్య కంకణధారిణి వెంకటేశ్వరునికు నన్ను పీరాలని చేయమని మన్మధుని ప్రార్థించిన ప్రార్థనను మాకు అనుగ్రహింపు. పరాశర భట్టారు వారు ప్రార్థించినటువంటి పాశ్రమైన భావాలను తెలుసుకున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.